చిట్టి మామిడి పళ్ళు ఇవి చాలా టేస్టీగా ఉంటాయి కదా, తింటే చాలా బాగున్నాయి కదా, కలర్ఫుల్గా. వర్షం అయితే బాగా దంచు కొడుతుంది బయట. ఎన్ని మామిడి పళ్ళు ఉన్నాయో ఈ చెట్టుకి అయితే. ఇంత పెద్ద మామిడి పళ్ళు ఉంటాయా? కొండ మామిడి పళ్ళు కూడాను. నార్మల్ మ్యాంగోస్లో వీటికి కూడా పేర్లు ఉంటాయా లేదా కొండ మామిడి పళ్ళేనా? చూడండి ఎంత బాగున్నాయో కదా ఇక్కడ పళ్ళు చూడడానికి. హే ఫ్రెండ్స్, ఆర్ యూ రెడీ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డెలిషా వ్లాగ్. హలో మై డియర్ బ్యూటిఫుల్ పీపుల్, హోప్ ఆల్ ఆర్ డూయింగ్ సేఫ్ అండ్ గుడ్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే, మా ఏరియాలో వర్షాలు అయితే చాలా బాగా పడుతున్నాయండి. మీ ఏరియాలో వర్షాలు పడుతున్నాయో పడితే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి. అండ్ బ్లాగర్ చేసి వర్షం కోసం అయితే కాదు. సో బేసిక్గా మనకు వర్షాలు పడేటప్పుడు ఏం చేస్తాం చెప్పండి? ఇంట్లో కూర్చొని వేడివేడిగా టీ, కాఫీ, సమోసా, బజ్జీ వేసుకుంటూ తింటా చిల్ అవుతూ ఉంటాం కదా. కానీ మా ఏరియాలో ఎస్పెషల్లీ ఈ సీజన్లో ఏం చేస్తారంటే, వర్షం పడి తగ్గిన వెంటనే మామిడి చెట్లకు అయితే వెళ్తారు. మీరు చూడొచ్చు ఇక్కడ ఇద్దరు పిల్లలు ఆల్రెడీ వచ్చేసే ఉన్నారు. వీళ్ళైతే ఏమాత్రం లేట్ చేయకుండా వచ్చి మామిడి పళ్ళు అయితే తీసేసుకుంటున్నారు. సో ఇక్కడ మీరైతే చూడొచ్చు, ఇవి కొండ మామిడి పళ్ళు. మా ఏజెన్సీలో ఎక్కువగా ఈ మామిడి పళ్ళే లభిస్తాయండి. వీటిని అయితే మేము కొండ మామిడి పళ్ళు లేదా నాటు మామిడి పళ్ళు అని కూడా పిలుస్తాము. ఇవైతే స్పెషల్ టేస్ట్ అని చెప్పొచ్చు. వీటి టేస్ట్ని ఇంకా వర్ణించలేము. తీయ తీయగా, పుల్ల పుల్లగా చెప్పలేమన్నమాట, అంత బాగుంటాయి వీటి టేస్ట్ అయితే. చూడ్డానికి కూడా సైజ్ చాలా చిన్నగా ఉంటాయండి, కొన్ని పెద్దగా ఉంటాయి, మ్యాక్సిమం అన్నీ చిన్నగానే ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడైతే మేము ఈ కనిపిస్తున్న చెట్టు దగ్గరికి అయితే వెళ్తున్నాము. చెట్టు నిండా పళ్ళే ఉన్నాయండి, మీరు చూడొచ్చు ఇక్కడ. ఈ పళ్ళు వర్షానికి అయితే కొన్ని కాయలు కూడా పడిపోయాయి గాలికి, అంత పెద్ద గాలి వచ్చింది. ఈ కింద చూడండి ఎన్ని పళ్ళు అయితే పడిపోయాయో. మేము అసలు అన్ప్లాన్డ్గా వెళ్ళాం కదా, సో ఈ కవర్ గట్టా తీసుకొని వెళ్ళేదన్నమాట వెనకాల. సో లక్కీగా మా స్కూటీలో బాస్కెట్ ఉంటే బాస్కెట్ తీసుకువెళ్ళాం, దాన్ని కంప్లీట్గా ఫుల్ చేసామన్నమాట. సో ఈ పళ్ళు వచ్చేసి కంప్లీట్గా ఆర్గానిక్ అని చెప్పొచ్చు. ఎటువంటి మందులు వేయవసరం లేదు, ఈజీగా మనం తిన్నట్టు ఎంక పడేసినా కూడా మొక్క అనేది వచ్చేస్తుందండి. అండ్ పళ్ళు అయితే చూడండి చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. నేనైతే ఈ కొండ మామిడి పళ్ళు కూడా ఇంత పెద్ద మామిడి పళ్ళు ఉంటాయా అని చెప్పి ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను ఇంత పెద్ద కొండ మామిడి పళ్ళు. అండ్ ఈ తిన్నాను కూడా టేస్ట్ చాలా బాగుందండి. పైకి కాయలా కనిపిస్తున్నాయి కానీ లోపల తినేసరికి చాలా జ్యూసీగా తీయగా పుల్ల పుల్లగా అయితే ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. నెక్స్ట్ టైం మళ్ళీ వర్షం పడితే ఇక్కడ ఖచ్చితంగా వస్తామండి. ఈ కొండ మామిడి పళ్ళతో మనం చాలా రెసిపీస్ అయితే తయారు చేసుకోవచ్చు అండి. టెంకల పులుసు అంటారు, చారు పెట్టుకుంటారనమాట. అలాగే వీటితో తాండ్ర మ్యాంగో క్యాండీస్ కూడా తయారు చేస్తారు. మీలో ఎంతమంది ఈ ఫ్రూట్ని టేస్ట్ చేశారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. అండ్ అలాగే మీ ఫేవరెట్ మ్యాంగో ఏంటో కూడా కామెంట్ చేసేయండి. నేనైతే ఇక్కడ దొరికినట్టుగా మొత్తం అన్ని బుట్టలు అయితే వేసేసాను. మనకి ఈ ఫ్రూట్ ఫ్రెష్ కాదో చూడాలంటే మనకి ముచ్చి కదరా, చీడ అనేది కారుతుంది కనిపిస్తుంది కదా. సో ఇలా ఉన్న కాయలన్నీ లేదా పళ్ళన్నీ మనకు ఫ్రెష్గా ఉన్నాయని చెప్పి తీయొచ్చు అనమాట. సో ఇప్పుడైతే ఈ చెట్టు పక్కన ఇంకో మామిడి చెట్టు అయితే ఉంది, అక్కడికి కూడా వెళ్తున్నాం. వెళ్తుంటే ఇంకా పళ్ళు కనిపిస్తున్నాయి, ఇంకా కనిపిస్తున్నాయి, ఏం తీయాలో అర్థమవట్లేదు అసలు. సో నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం ఇంకో చిన్న చెట్టు దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. సో చిన్న చెట్లు కాదండి, ఇవి చాలా పెద్దగా ఎదుగుతాయండి. సో ఇప్పుడు మేమైతే ఇంకో చెట్టు దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ మీకు చిన్న చిన్న పళ్ళు ఉన్నాయన్నమాట, చూపిస్తాను. ఇది ఇందాక చెట్టుదేవి, ఇవన్నమాట చిన్న చిన్న మామిడి పళ్ళు. ఇవి కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి, చాలా స్వీట్గా ఉన్నాయి. సో పనికి వెళ్తారు కదండి, పొలాలకి కానీ లేదంటే మనకు పశువులను కాయడానికి వెళ్తూ ఉంటారు కదా, వీళ్ళైతే వెనకాల ఒక సంచులు అయితే తీసుకొని వస్తారు. ఖచ్చితంగా రోజుకి కొన్ని మామిడి పళ్ళు అయినా ఇంటికి తీసుకొని వెళ్తారు పిల్లల కోసం. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారన్నమాట వీటిని. సో పశువులు ఒకవైపు కాస్తూ ఉంటే ఇలా చెట్ల కిందని కూర్చొని వీటిని తింటూ ఉంటారు. సో తిన్నంత తిని మిగతా అయితే ఇంటికి పట్టుకొస్తారనమాట. సో మేమైతే ఇక్కడ ఈ చెట్లు అయితే ఈ మామిడి పళ్ళని అయితే సేకరించాం. ఇంకా ఇంకో చెట్టుకు వెళ్ళామండి, అక్కడైతే చాలా చిన్న చిన్న పళ్ళు ఉన్నాయి. సో అవి కూడా చూపిస్తాను మీకు. సో ఇక్కడైతే ఇంకా పళ్ళు, ఇక్కడ మీకు ఒక కాయ అయితే పడిపోయిందనమాట. ఇవి చూడ్డానికే కాయల్లా కనిపిస్తున్నాయి కానీ పళ్ళైపోయి ఉన్నాయి. చూడండి ఆ చెట్టు, ఆ కొండలు అంతా మామిడి చెట్లే అనమాట. చెప్పాను కదా వర్షం పడిందంటే పిల్లలు ఖచ్చితంగా వెళ్తారండి. అక్కడ మీరు చూడొచ్చు పెద్ద సంచే పట్టుకొని బయలుదేరారు పిల్లలు. సో వీళ్ళు కూడా మామిడి చెట్లుగా వెళ్తున్నారు. సో మేమైతే అక్కడ కొన్ని తీసేసాము, ఇంకా వేరే చెట్ల దగ్గరికి అయితే వెళ్తున్నారు.
మేము దారిలో వెళ్తుంటే ఇంకొక కొలాయి అయితే కనిపించింది. ఇక్కడ చక్కగా పళ్ళన్నీ కడిగేసామన్నమాట. కడిగేసి వెళ్తుంటే ఇంకా చెట్లు అయితే కనిపించాయి. చూడండి రోడ్డు మీద చెట్లు, మామిడి పళ్ళన్నీ పడిపోయి ఉన్నాయి. అండ్ మామిడి పళ్ళే కాదండి, ఈ జనాలు చూస్తున్నారు కదా, వీళ్ళందరూ పనికి వెళ్ళిన వాళ్ళు, వచ్చేదారిలో వాళ్ళు కూడా మామిడి పళ్ళు తీసుకువెళ్తున్నారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ చెట్టు ఏంటో తెలుసా, ఈత చెట్టు అండి. ఈ చెట్టుకి ఈత పళ్ళు అయితే చాలా కాసాయి. సో ఈ అయితే ఇంకా పళ్ళు అవ్వలేదన్నమాట. ఇంకో మామిడి పళ్ళు అని చెప్పాను కదా, ఇవేవి ఇవైతే చాలా చిన్నగా ఉన్నాయండి. మనకు టెంక కూడా నోట్లలా వేసేసుకోవచ్చు, గుడ్డు సైజ్ ఉన్నాయన్నమాట అవి. సో ఇవైతే మనకు చాలా టేస్టీగా ఉన్నాయి ఇవి కూడాను. ఇవి కూడా తీసుకొని మేమైతే నెక్స్ట్ ఇంటికి అయితే వచ్చేస్తున్నాం. ఇదండి ఇవాళ వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి. సో ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.